Welcome to Japan News. Nelluru Chilla, Venkatkiri Patana, Grama Sakti Swarupini, Sri 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 Poleramatali Jatra Nirvahanapai, Prabhutvam Teskuntunna Corona Virus Nibandhanalapai, Bhaktulu Palu Anumanalu Rekettistunnaru. Ee Anumanam Ammavari Modati Chadippu Budhavaram Ratri Guttu Chappudu Kakunda, Acharalaku Viruddhanga Munduku Nirvahinchadame Induku Karanam Antunnaru. Rajakeeya Rallylaku, Meetinglaku, Maha Nayakula Vardhanti Jayantilaku Leni Corona Virus Nibandhanalu, Sakti Swarupini Poleramatali Jatra Nirvahanapai, Nibandhanalu Vidhinchu ఏంటని ప్రశ్నిస్తున్నారు. కలరా మసూచి తట్టు లాంటి అంటువ్యాధుల ప్రబలినప్పుడు నాటి పూర్వీకులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్లనే నాడు ప్రాణాంతకరమైన వ్యాధుల నుంచి రక్షణ పొందామని నమ్ముతున్నారు. ఆచారాలకు విరుద్ధంగా అమ్మవారి జాతర నిర్వహిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురై పట్టణ ప్రజలు రోగాల బారిన పడతారేమోనని భయపడుతున్నారు. తక్కువ మంది భక్తులతోనైనా ఆచారం ప్రకారం అమ్మవారి జాతర నిర్వహించాలన్నదే పట్టణ ప్రజల కోరిక ఆకాంక్ష. ఈ విషయమై స్థానిక నాయకులు స్పందించి అమ్మవారి జాతరను నిరాటంకముగా సాంప్రదాయబద్ధంగా జరిపిస్తారని ఆశిద్దాం. సమయమైన మార్గమే అంటే మన సాంప్రదాయాలకు విరుద్ధంగా సాంప్రదాయాలను చెడిపోయే విధంగా చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. మనం మన పూర్వీకులు పెట్టిన ఆచారాలను గౌరవించడం అనేది ఎంతో ఉన్నతమైన మార్గం. పీఠం మీద పెడుతున్నారు సాంప్రదాయానికి విలువ ఎక్కడ ఉంది? అక్కడ మనం ప్రస్తుతానికి మన రోజులు బాగాలేవు కాబట్టి కోవిడ్ నిబంధనలతో చేయడం అయితే తప్పు కాదు. కానీ సాంప్రదాయాన్ని కూడా వేపాకు హోంచాకు తడికలు కట్టి అమ్మవారిని నేల మీద ప్రతిష్ఠ చేసి చేస్తే బాగుంటుందని ఆశ. పోలేరమ్మ జాతర నేను 35 సంవత్సరాల నుంచిన సర్వీస్లో నేను చూస్తున్నాను. ప్రతి ఇంట్లో పొట్టేళ్ళు పోయటము చాలా సంబరంగా ఉండేది. వెంకటగిరి రాజా వారు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ యొక్క సాంగ్యాలు వాళ్ళు జరుపుతూ ఉన్నారు. ఇప్పుడేదో గత రెండు సంవత్సరాల నుంచి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నా ఇప్పుడు చాలా సాంప్రదాయాలకు చాలా విరుద్ధంగా జరుగుతుంది. నిన్న పేపర్లో కూడా చూసాము. గతంలో 1913-14 సంవత్సరంలో కలరా వ్యాధి వచ్చింది వెంకటగిరిలో. రాజావారిలో శీతల కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామ ఇళ్లలో ఏర్పాటు చేసి చాలా వైభవంగా చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు జాతర 2 సంవత్సరాల నుంచి కోవిడ్ ఉండదు, దాని గురించి బాధపడేది లేదు. కోవిడ్ నిబంధనలు మనం అనుసరించాల్సిందే. ఇప్పుడు చాలా నీరసంగా జరుగుతూ ఉంది జాతర. అసలు వెంకటగిరి జాతర జరపమని చెప్పి 2 సంవత్సరాల నుంచి టీవీల్లోనే చూసుకోమంటున్నారు. ఎవరో విఐపీలకు మాత్రం దర్శనం చేయించి మిగతా వాళ్ళు రాకూడదు అంటున్నారు. జరగటం అనేది మాకైతే తృప్తి లేదు. సాంప్రదాయాలకు అనుగుణంగా పెద్దల్ని గౌరవించి వాళ్ళ సాంగ్యాలు వాళ్ళు జరిపి ఘటాలు ఇంటింటికి వస్తే శుభం జరుగుతుందని మా అందరే కాపించి మాది వెలంపాళకు నా పేరు రాధాకృష్ణ రిటైర్డ్ టీచర్ని. పూర్వం చేస్తే మంచిది. ఏంటంటే కోవిడ్ ఇబ్బందులు అంటారు, బస్సులు ఫుల్గా దినాలకు ఇస్తున్నారు, సినిమా హాల్ ఫుల్గా పంపిస్తున్నారు, బార్లు ప్లస్ ఇవి మందు షాపులు అన్ని జనాలు కోవిడ్ నిబంధనలు లేకుండా పాటిస్తున్నారు. జాతర కూడా కోవిడ్ నిబంధనలు కొంచెం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కొంచెం జాగ్రత్తగా అక్కడక్కడ చూసి పాత పద్ధతిలో విలేజర్స్ అందరూ రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి జాతర పాత పద్ధతిలో జరిపిస్తే మంచిదని కోరుకుంటున్నారు. జాతర గత 100 ఏళ్ళుగా జరుగుతున్న జాతరని యథావిధిగా జరుగుతూ వస్తే మనకందరికీ వెంకటగిరికి మంచిగా ఉంటుంది, బాగుంటుందని మన ఆలోచన. ఎందుకంటే మనం వెంకటగిరిలో ఏ పని చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు ఆ తల్లిని దర్శించుకొని చేసుకుంటూ పోతే మంచి కార్యక్రమంగా జరుగుతూ ఉంది. ఇటువంటి చాలా కార్యక్రమాల్లో వెనక్కి వెనకడుగు వేస్తూ కొన్ని కార్యక్రమాలు పొంగలో దక్కుతున్నాం. అలా కాకుండా యథావిధిగా గత 100 ఏళ్ళుగా ఎలా వస్తుందో సాంప్రదాయబద్ధంగా మన వెంకటగిరి రాజా గారు కానీ మన ఎమ్మెల్యే గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని విధాలుగా మనం సక్రమంగా చేసుకుంటూ పోతే మన పిల్లలకి అందరికీ భవిష్యత్తుకి బాగుంటుంది. మన జాతర అనేది కుమ్మరవారింట్లో అమ్మవారి ప్రతిమ తయారు చేసి మరలా జీనిగల వారి వీధిలో పెట్టి దిష్టి చుక్క పెట్టి ఎత్తుకొని వచ్చి నడి వీధిలో పెట్టేవాళ్ళు. అదే సాంప్రదాయాన్ని ఈరోజు కూడా ప్రభుత్వం వారు జరిపించాలని మరీ మరీ కోరుచున్నాను.